నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మనందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. అది 6% ఓటు. అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేము, ఒక 100,000 మందిని కల్పించి కన్విన్స్ చేయలేము. మీరు నాకు ఓటేయండి అని ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి. కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, అన్నీ భరి దేనికి భరిస్తాం? ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి. ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం. అవన్నీ మారాలి. ఇవన్నీ మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం. అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను. కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడినేమో.